Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి కొత్త పేరు పెట్టిన విజయసాయిరెడ్డి దేశమంతటా అమ్మ ఒడి కోసం బిల్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే వరుసగా 2 ఏళ్లు పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం 3వ ఏడాదికి సంబంధించి స్వల్ప మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేయాలన్న అంశాన్ని వైసీపీ లేవనెత్తింది. ఏపీలో అమలు జరుగుతున్న అమ్మ ఒడి పథకం దేశమంతటా అమలు చేసేందుకు వీలుగా బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2020 పేరిట వైఎస్ఆర్సీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. విద్యాలయాల్లో నమోదయ్యే విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు వీలుగా విద్యార్థి తల్లి లేదా సంరక్షకుడికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడం ఈ బిల్లు ఉద్దేశంగా బిల్లును ప్రవేశపెడుతూ ఆయన వెల్లడించారు. అమ్మ ఒడితో పాటు నిరుద్యోగ భృతి అంశంపైన విజయసాయిరెడ్డి ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. దేశంలోనే 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న గ్రాడ్యుయేట్లు నిరుద్యోగ భృతి పొందే హక్కును కల్పించేలా రాజ్యాంగ బిల్లును విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 2 బిల్లులతో పాటు ప్రార్థనా మందిరాలు, స్థలాలపై దాడులు చేసి వాటిని అపవిత్రం చేసే నిందితులకు విధించే జైలు గరిష్ట శిక్షను 2 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచేలా చట్ట సవరణ చేపట్టేందుకు వీలుగా శ్రీ ఇండియన్ పీనల్ కోడ్ 2021 బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు వలన టెంపుల్ డిస్ట్రక్షన్ పార్టీ అరాచకాలకు తెరదించి సమాజంలో శాంతి సామరస్యతలను కాపాడవచ్చంటూ ఘోరంగా అరాచకాలకు తెరదించి సమాజంలో శాంతి సామరస్యతలను కాపాడవచ్చంటూ పరోక్షంగా గతంలో ఏపీలో జరిగిన ఆలయాలపై దాడుల అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో వైసీపీ టీడీపీ ఎంపీల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉందని, కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామంటూ లోక్సభలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ప్రసంగించారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. భరత్ వ్యాఖ్యలు ఢిల్లీలో ఏపీ పరువు తీశాయని టీడీపీ విమర్శించింది. అయితే టీడీపీ ఎంపీల కామెంట్స్కు ఎంపీ భరత్ కౌంటర్ ఇచ్చారు. తాను అలా అనలేదని, తాను ఎఫ్ఆర్ఎంబీ పరిమితిని పెంచాలని మాత్రమే కోరాని అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తాను మాట్లాడిన వీడియోను అప్పటి వీడియోకు జత చేసి టీడీపీ ఎంపీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని భరత్ మండిపడ్డారు. చంద్రబాబు ఢిల్లీలో ఏపీ పరువు తీయాలని కంకణం కట్టుకున్నారని ఆయన విమర్శించారు.